విశాఖ జిల్లా అనకాపల్లి రైల్వే స్టేషన్ సిబ్బందికి స్టేషన్ సూపర్ మేనేజర్కు జీవీఎంసీ కార్యాలయంలో నిత్యం విధి నిర్వహణలో ఉన్న పారిశుద్ధ్య కార్మికులకు వలస కూలీలకు రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఎంపీ బీసీటీ వెంకట సత్యవతి మాస్కులు శానిటైజర్స్ పంపిణీ చేశారు రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల శ్రేయస్సు కోసమే పనిచేస్తుందని జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని తెలిపారు అనంతరం ముఖ్యమంత్రి సహాయ నిధికి గొట్టిపాటి సుధాకర్ చౌదరి 3 లక్షలు ప్రముఖ పారిశ్రామికవేత్త ఎస్ శ్రీనురెడ్డి 2 లక్షల రూపాయలు విరాళాన్ని విజయసాయిరెడ్డికి అందజేశారు ఆకలితో అల్లాడకూడదు వైద్య సదుపాయాలు అందాలి అన్నటువంటి ఆశయానికి అనుగుణంగా ప్రతి జిల్లాలో కూడా నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరుగుతుంది ప్రభుత్వం నుంచి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ కింద 1000 రూపాయలు ఆల్రెడీ అందజేయడం జరిగింది మీరందరికీ కూడా రేషన్ కార్డులు లేని వారికి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ నిలబడిపోయినటువంటి వారికి కూడా ప్రభుత్వ సహాయం అందజేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు ఈరోజు విశాఖపట్నంలో ఇంచుమించుగా 10,000 మంది ఇక్కడ 7,000 మంది అనకాపల్లిలో మన ఎమ్మెల్యే గారు అన్న అందరూ కూడా ప్రతి ఒక్కరూ మన వెంకటప్ప శ్రీనిరెడ్డి గారి వారందరి సహకారంతో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇటువంటి ఎవరు కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారి సుపరిపాలనలో ఏ ఒక్కరూ కూడా అసౌకర్యానికి గురికారు అన్నటువంటి విశ్వాసాన్ని మరొకసారి వ్యక్తం చేస్తూ ఎవరు ఏ అవసరం వచ్చినా కూడా ఎమ్మెల్యే గారిని పార్లమెంటు సభ్యురాలని మంత్రి గారిని అన్నగారిని సంప్రదించాలని